ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై వాడి వేడి చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని సాలూరు ఎమ్మెల్యే పిడక రాజన్న ద్వారా ప్రవేశపెట్టగా ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు బలపరిచారు. అనంతరం ప్రసంగంపై ప్రతిపక్ష నేతలు తమకున్న అభిమానాన్ని సభలో లేవనెత్తారు. టీడీపీ ఎమ్మెల్యేపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. నీరు చెట్టు ప్రాజెక్టులో ధర్మ పోరాట దీక్ష పేరుతో పోలవరం నిర్మాణంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో కనిపించలో స్పష్టంగా పోలవరం ఎవరైతే స్టార్ట్ చేసి దాని ముందు ఇనిషియేషన్ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లే దివంగత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసే ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవుతుందని మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా ఉండన్న 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా మాట్లాడితే ఒకటి సార్ ఒకటే చెప్తున్నాడు కాబట్టి అధ్యక్ష పోలవరంలో వాళ్ళు ఎంత సూపర్ గా కడుతున్నారంటే కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ ఒకటే అధ్యక్ష దొంగ ఆయనే పోలీసు ఆయనే ఆ విధంగా అంటే పొద్దున్న కన్స్ట్రక్షన్ చేస్తాడంట రాత్రి దొంగతనం చేస్తాడంట ఆ విధమైన అధికారులను పెట్టి పోలవరం నడిపిన ఘన చరిత్ర అధ్యక్ష వాళ్ళది. ఈ దేశంలోనే రివర్స్ టెండరింగ్ తో జ్యుడిషియల్ సిస్టమ్ ని టెండరింగ్ లో సిస్టమ్ తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీగా తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు చెప్తున్నాం 45 డేస్ లో కాన్స్టిట్యూటెడ్ కమిటీ తప్పకుండా అన్ని తీసాం అధ్యక్ష టెన్షన్ ఎందుకు తొందర ఎందుకు 45 రోజుల్లో వాళ్ళు ఎస్కలేషన్ అన్ని బయటపడతాయి ఈ రాష్ట్రంలో ఎంతెంత ఎస్కలేషన్ అన్ని కూడా బయటపడతాయి తొందర ఎందుకు 45 డేస్ అచ్చెన్నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లే 4 నెలల్లో చేయండి 3 నెలల్లో చేయండి అని ఖచ్చితంగా మేము టెన్షన్ పడాల్సిన